when I lose control. హలో గైస్, వెల్కమ్ టు డి వీడియో. సో గైస్, ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సో గైస్, లాస్ట్ వీడియోలో అయితే మన బేస్ అయితే కట్టుకున్నాం, పైన అయితే ఎలా ఉంటుంది. ఓకే, లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, అందుట్లో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకే, మనం అయితే నేనైతే ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు స్టోన్స్ మాత్రం బాగా మైన్ చేయాల్సి వస్తుంది, బాగా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సింది. మనమే ఎందుకు ఒక స్టోన్ ఫామ్ కట్టుకోకూడదు గైస్? కట్టుకోవచ్చు, అందుకే కట్టుకుందామని రెడీ అయ్యాను. ఓకే, నాకు స్టోన్ ఫామ్ కావాలంటే ఇప్పుడు ఒక వాటర్ బకెట్, 2 వాటర్ బకెట్స్, లావా బకెట్ మన దగ్గర ముందే ఉంది. ఓకే, ఇప్పుడైతే మనకి ఇంకా హూపర్లు కావాలి. హూపర్లు కావాలంటే ఐరన్ కావాలనుకుంటా. ఓకే, వద్దాం. హూపర్స్, ఎస్, 5 ఐరన్ ఇంగట్స్ కావాలి. అది ఎస్, 5 ఐరన్ ఇంగట్స్ అండ్ ఒక చెస్ట్. అలా 3 హూపర్లు కావాలి మనకి, ఇలాంటి 3. ఓకే ఓకే, మనకి ఐరన్ ఇంగట్స్ కేవ్స్లోకి వెళ్ళి వెతుకుదాం గైస్. మన దగ్గర స్టోన్ పికెక్స్ ఉంది కదా, అంతేకాను ఈ కేవ్స్లోకి వెళ్ళి వెతుకుదాం. అక్కడ ఐరన్ ఇంగట్స్ చూశాను, ఇక్కడ గోల్డెన్ బ్లాక్ ఉంది కానీ తర్వాత వద్దు నాకు. ఇక్కడ ఎక్కడ చూద్దాం. ఎస్, ఇక్కడ ఏమి ఉంది. ఏ, అప్పుడే ఏం దొరికిస్తుంది మనకి దీన్ని? అప్పుడు మళ్ళీ మనం రా చేయాలి, ఐరన్ ఇంగట్స్గా మార్చాలి మళ్ళీ మనం. ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి, పర్వాలేదు. ఎస్, ఇక్కడ 2 ఉన్నాయి, 10 సరిపోతాయి. ఓకే, ఇంకో 12 ఉన్నాయి ఇక్కడ. 13 14 15 ఇంకేమి ఉన్నాయో కనబడటం లేదు నాకు సరిగ్గా. ఎస్, సరిపోయినాయి. ఓకే, ఎక్కువ 15 వచ్చింది, సరిపోతాయి గైస్ మనకైతే. ఓకే, వీటిని అన్నిటిని స్మెల్టింగ్ అయితే చేసేద్దాం. కోల్ ఫర్నెస్లోనే ఉండిపోయినట్టు ఉంది గైస్. ఓకే, ఇప్పుడైతే ఇందులోకి వెళ్దాం. ఓకే, ఏంటి ఇందులో ఉన్నాయా కోలు? ఎస్, ఉంది. 3 ఎండింగ్స్ ఉన్నాయా? చూడలేదు అసలు నేను, అయితే 4 ఉంటాయి. ఇంకొక అంటే ఇప్పుడే ఐరన్ నగెట్స్తో ఒక ఇంగట్ తయారు చేస్తాను. ఒకటి, ఎస్, ఒక హోపర్ తయారు చేసుకోవచ్చు. ఒరే, ఒక చెస్ట్ కూడా తయారు చేసేద్దాం. చెస్ట్కి ఏంటబ్బా? ఎస్, ఒక 3 చెస్టులు మనకు కావాల్సింది. ఎస్, 3 చెస్టులు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక హూపర్ చేసేద్దాం. ఎస్, ఒక హూపర్ అయితే వచ్చింది. ఎన్ని అయినాయి? 2 అయినాయా? ఒక 5 కావాలి ఇలాంటివి నాకు. అంతలోపు నేను ఎక్కడ చేద్దామంటే చూపిస్తాను గైస్. నేనైతే ఓ ప్లేస్ అయితే మైన్ చేస్తాను బాగా ఎక్కువగా. అక్కడ ఒక బ్లాక్ కలర్ హోల్ కనబడుతుంది కదా గైస్, అదే మనం వెళ్తుంది అక్కడికి. చూసారు కదా గైస్, ఇక్కడే గైస్ మనం అయితే మన స్టోన్ ఫామ్ అయితే కట్టబోతున్నాను. ఈ ప్లేస్ అయితే నచ్చింది నాకు, అందుకే ఇక్కడ కట్టబోతున్నాం. మీరు అడగచ్చు ఒక అన్ని కాబుల్ స్టోన్స్ ఉన్నాయంటే, ఎక్కువగా గోధులు తవ్వేసాను అందుకే అన్ని కాబుల్ స్టోన్స్ అన్నీ మొత్తం పెట్టేశాను. ఓకే, ఎన్ని అయ్యి ఉంటాయి? నాకు ఇంకా 2 కావాలి. ఎస్, ఎక్స్పీ వస్తుంది మనకి. ఓకే, ఇంకొకటి కావాలి. ఇంకో 2 ఇంకొకటి కావాలి. 2 ఉన్నాయి ఇక్కడ. ఫైవ్, ఎస్, సరిపోతాయి సరిపోతాయి. ఏం చేయొద్దు నువ్వు స్మెల్టింగ్, స్మెల్టింగ్లు ఏం చేయొద్దు నువ్వు, ఇంకా చాలు సరిపోతాయి.
మూడు హూపర్లు చాలుగా వేసుకోనికి. ఎస్, మూడు హూపర్లు వచ్చేసినాయి. ఇంకో చెస్ట్ కూడా కావాలి, మర్చిపోయి ఇంకో చెస్ట్ ఉండాలి. ఇంకో టూ చెస్ట్ అంటే లార్జ్ చెస్ట్ కదా, అందుకని ఒక చెస్ట్ ఇచ్చి రెండు చెస్ట్లు బొమ్మ. యా ఓకే, ఇంకేంటంటే అంతే అనుకుంటా గైస్, అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ చేసేద్దాం. అదంతా అక్కడ గ్రాస్ బ్లాక్స్ ఉన్నాయి కదా గైస్, అదంతా తర్వాత డెకరేట్ చేద్దాం. అది చూడడానికి బాగోలేదు, డెకరేట్ అయితే చేద్దాం తర్వాత ఎప్పుడన్నా వేరే వీడియోస్ చేస్తున్నప్పుడు. ఈ కాఫీ స్టోన్ ఏంటి బాబు, ఫుడ్ లేదా? పికెక్స్ అలా త్రో అయింది. అరే పికెక్స్ త్రో అయిపోతుంది ఏంటి? అరే నేను పికెక్స్ త్రో చేయలేదు కదా. అమ్మో నైట్ అయిపోతున్నట్టుంది. అరే ఫుడ్ కూడా లేదు ఇప్పుడు నా దగ్గర. అరే ఇప్పుడు ఎలాగా, ఫుడ్ కూడా లేదే. ఓకే ఇప్పుడైతే మన దగ్గర టార్చెస్ ఉన్నట్టున్నాయి, లేకపోతే మళ్ళీ ఉన్నాయి. ఎస్ సరిపోతాయి, ఇవైతే అవి సరిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అయితే సరిపోతుంది. మొత్తం లైటింగ్ చేపేద్దాం లేకపోతే జాంబీ స్పాన్ అయిపోతాయి ఇప్పుడు. ఓకే ఇప్పుడైతే ఎలా చెయ్యాలంటే, అరే నేను కాఫీ తీసుకోబోయాను. మీరు ఫ్లడ్ త్రీ ఫోర్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఎస్ అమ్మా ఫైవ్. ఇరానే ఇటు సైడ్ కూడా ఏంటి, ఫోర్ ఇంటూ సిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఈ రెండు బ్లాకులు తీసేద్దాం. ఇక్కడ మా టూ చెస్ ఇక్కడ పెట్టాలి. పెట్టిందో మన దగ్గర ఉన్న హూపర్స్ ఉన్నాయి కదా, హూపర్స్ ఈ చెస్ట్ కనెక్ట్ చేయాలి. ఏంటబ్బా సడన్గా ఎంత లైటింగ్ వచ్చింది. ఓకే ఈ చెస్ట్లోని ఇక్కడ హూపర్లు కనెక్ట్ చేయాలి. అరే ఎక్కువ పెట్టాము మనం, ఇంకా హూపర్లు కావాలా ఏంటి? మన ఫుడ్ అయిపోతుంది, మన ఫుడ్ అయిపోతుంది. ఫుడ్ అయితే తినేసాను. ఇంకా నేనైతే అక్కడ టూ ఫైవ్ త్రీ హూపర్స్ బదులు ఫైవ్ హూపర్స్ పెట్టాలి. అసలైతే త్రీ హూపర్సే పెట్టాను. ఇప్పుడైతే ఈ గ్యాప్ను ఫిల్ చేసేయచ్చు. ఇప్పుడు మిగతా ఇదంతా ఉంది కదా, ఇలాగా చుట్టూ టూ బ్లాక్స్ వేసేయాలి. స్టోన్స్ ఉన్నాయిగా ఇంకా మన దగ్గర. యా ఉన్నాయి. ఇంకా టూ ఇంకొక హైట్ వేయాలి మళ్ళీ. అదే పైన హైట్ లేదా, ఎక్కువ తవ్వలేదు. ఇప్పుడు పైకి చాలా పని ఉంది గైస్ ఇక్కడైతే. ఓకే ఇప్పుడైతే ఇక్కడ స్టోన్స్ వేయాలి. ఓకే ఓకే ఇక్కడ దాకా ఇక్కడ ఇక్కడ తర్వాత వేయాలి. ఇప్పుడైతే వేయకూడదు. మన దగ్గర స్లాబ్ ఉన్నట్టుంది, ఏదో స్లాబ్లు చేసుకోవాలి. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను, లేకపోతే మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ క్రాఫ్ట్ చేసుకోవాలి. ఒక స్లాబ్ చేసుకోవాలబ్బా, స్లాబ్ ఒక్కటి చాలు నాకు. ఒక ట్రాప్ డోర్ ఉన్నట్టునే లేవా, ఒక ట్రాప్ డోర్ కూడా చేసేసుకుందాం. ట్రాప్ డోర్ ఓకే ఇక్కడైతే చేద్దాం. ఎస్ ఒక్క ట్రాప్ డోర్ చాలు గైస్, ఇంతే. ఓకే ఓకే ఇక్కడైతే ఇలా చెయ్యాలి. అరే ఇక్కడ ఇలా కాదు గైస్, ఇలా అయితే కాదు. ఓకే 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 ఇలా అయితే చెయ్యాలి. ఇప్పుడైతే లోపల ఈ కింద ఉంది కదా, ఈ కింద మనం వాటర్ పోయాలి. ఓకే
ఎస్ నువ్వు వాటర్ బయటికి రావు, వాటర్ బయటికి రావు, వాటర్ బయటికి రావు. ఓ నో 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 పక్కకి వెళ్ళిపోతున్నాను నేను. ఏ నో 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 ఓకే రా, ఏ ఎక్కలేకపోతున్నాను. ఎస్ ఎక్కేసాను రా, మళ్ళీ దిగిపోయా. అమ్మా ఎక్కాను అయ్యా, ఏ మళ్ళీ సార్ ఇక్కడ ఎక్కుదాం. ఈ ఈ స్లాబ్ ఇక్కడ కాదేమో. ఎస్ అంతే, ఇక్కడ నుంచి రాలే, డ్రైవర్ అయిపోయింది ఆపలేదు అంతే, సరిగ్గా పెట్టలేదు వేసి మనం. నీళ్ళు ఆగిపోతాయి. ఎస్ ఇంతే గైస్, ఇక్కడ దాకా అయితే బాగా చేసాం. ఇక్కడ ఇంకో స్లాబ్ వేసేద్దాం, ఎలా ఉండదు మన దగ్గర ఉంది కదా. ఇప్పుడు పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి పైన వాటర్ లావా పోయాలి. ఇక్కడ ఈ గ్యాప్ని కవర్ చేసేసి ఇక్కడ ఎసుకు లావా పోస్తాం. గైస్ మనం ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి వేస్తే మనకి ఫైర్ అంటుకుంటుంది, అందుకే నేను ఇక్కడ సేఫ్టీలో ఇలా పెట్టుకుంటున్నాను. ఎస్ ఇక్కడ నుంచి అయితే ఇక లావా తయ్యొచ్చు, మళ్ళీ అన్లిమిటెడ్గా వస్తానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి, ఇవన్నీ చెస్ట్లోకి వెళ్ళిపోతే ఒక కాబుల్ స్టోన్ వచ్చింది, సరిగ్గా చేయలేదు మనం అందుకనే. లేకపోతే మనకు వచ్చేసినట్టున్నాయి గైస్, మనకు వచ్చేసినట్టుంది, అందుకే దూరంగా కూర్చుని చేద్దాం ఈసారి. అరే మళ్ళీ ఈ వాటర్ వచ్చేస్తున్నాయి కదా, అందుకే నేను చేయలేకపోతున్నాను. చూసారా పెరుగుతాయి. ఓకే ఇలా కొంచెం చేద్దాం. మళ్ళీ ఏదో అటే ఏదో స్టోన్ తవ్వేసాను, అటే వాటర్ వచ్చేస్తున్నాయి అనుకున్నా. ఇక్కడ కొంచెం ఒక హోల్ తవ్వేద్దాం గైస్, లేకపోతే వాటర్ అన్ని ఇక్కడికి వచ్చి పడతాయి. లేకపోతే నేను వాటి మీదకి వెళ్ళిపోతున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను నేను. ఆ స్టోన్స్ తీసుకోలేకపోతున్నాను, స్టోన్స్ ఏమో నాకు వచ్చేసినాయి. ఆ హోపర్లోకి వెళ్ళాలి. ఏ నా దగ్గరికి రాకూడదు. ఎస్ ఇంతే ఓకే. ఓకే ఓకే, ఇప్పుడు స్టోన్స్ ఎన్ని వెళ్ళి ఎన్ని వెళ్ళి ఇక్కడ 9 వెళ్ళినాయా, ఇన్ని ఇన్ని చేస్తుంటే ఇప్పటికీ 9 వెళ్ళినాయా, అంతే తక్కువ వెళ్తున్నాయి గాయస్. బాగా మైండ్ చేస్తుంటే అరు మన పికెక్స్ అయిపోతుంది, అయిపోయింది అయిపోతుంది కదా, అయిపోయింది కూడా. ఇప్పుడు ఇంకోటి ఉందలేండి. ఎస్ ఇంకోటి ఉంది ఇప్పుడు మన దగ్గర. ఓకే ఓకే ఏమో ఆ టైప్ తవ్వేసాను, మళ్ళీ ఆ టైప్ వాటరు ఇంచక్క వచ్చేస్తాయి గేస్. ఇలా అయితే ఏంటి అయిపోయింది, ఒక పైనుంచి వచ్చినాయా ఈ వాటరు. ఓకే ఎన్ని వచ్చినాయి, 9 నుంచి 19, ఇంకో 10 వచ్చినాయి. సో గైస్ వీడియోకి అయితే ఇంతే. సో వీడియో అయితే లైక్ చేయండి, పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్ బాయ్.